आये एवर తెలంగాణ ముఖ్యమంత్రి ఏమన్నాడు నువ్వు అదో ఇదో అర్థం కావట్లేదని ఆరో మగో వెనకటికి నీలాంటి వాడు మింగలేక మంగళవారం అన్నాడంట ఈ రాష్ట్రంలో నీటి ప్రాజెక్టులు ఎన్ని కంప్లీట్ అయినాయో తెలియదు నీకు ఎన్ని ఇన్కంప్లీట్ గా ఉన్నాయో తెలియదు నీకు పులిచింతల ప్రాజెక్ట్ అసలు ఎందుకు కట్టారా దేని మీద కట్టారో కూడా తెలియదు నీకు పోలవరం ప్రాజెక్ట్ ఎంత నిర్మాణం జరిగింది అదొక బహుళాత్కరమైన ప్రాజెక్ట్ దాని గురించి కనీసం అవగాహన లేదు నీకు ఈరోజు పట్టసీమ ద్వారా వచ్చే నీళ్లు ఏ ప్రాంతాలకు వెళ్తాయి ఏ సమయానికి వెళ్తాయో తెలియదు నీకు ఈరోజు రాష్ట్రంలో నీటి ప్రాజెక్టుల గురించి ఏమీ తెలియకుండానే నువ్వు ఈరోజు ఈ రాష్ట్రంలో జలవనరుల శాఖ మంత్రిగా నువ్వు బాధ్యతలు తీసుకున్నావు మళ్ళీ మంగళవారం కబుర్లన్నీ మాట్లాడతావు ఈరోజు మీడియా వాళ్ళు నిన్నేమడిగారు పోలవరం నిర్మాణం గురించి మాట్లాడారు పోలవరం నిర్మాణం గురించి అడిగారు దాని గురించి సమాధానం చెప్పే దమ్ముందా దాని గురించి మాట్లాడే సత్తా ఉందా నీ దగ్గర అవన్నీ ఏముండవు ఎంతసేపటికి సొల్లు కబుర్లు పనికిమాల కబుర్లు మీడియాని మేనేజ్ చేయాలి డైవర్షన్ చేయాలి సిగ్గుమాల మాటలన్నీ మాట్లాడాలి ఈరోజు పోలవరం మీద చూపించే ఇంట్రెస్ట్ కన్నా మీకు దేవినేని ఉమామహేశ్వరరావు గారు జెండర్ ఆసేసినట్టేట మీద బాగా ఇంట్రెస్ట్ మీకు గతంలో పోయిన ఆయన కూడా అంతే గత నీటి పరిదల శాఖ మంత్రి కూడా అంతే బుల్లెట్లు దింపుతా పర్సెంట అర పర్సెంట యుద్ధం చేస్తా పీకుతా లాగుతా అన్నాడు పీకి పక్కన కూర్చోబెట్టాడు మీ నాయకుడు పీకి పక్కన కూర్చోబెట్టాడు ఇప్పుడు నువ్వు వచ్చావు అరగంట గంట అరగంట అయితే చాలు గంట అయితే చాలని సొల్లు కబుర్లన్నీ మాట్లాడతావు ఫోన్లలో సుకన్యకి సంజనలకి ఫోన్లు చేసి ఈరోజు నువ్వు దేవినేని ఉమామహేశ్వరరావు గారిని మాట్లాడుతున్నావు జెండర్ అసాసినేట్ చేస్తావు కించపరుస్తావు ఈరోజు నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీటి ప్రాజెక్టుల గురించి మాట్లాడే దమ్ము సత్తని దగ్గర ఉందా ఫేస్ టు ఫేస్ కూర్చుంటావా దేవినేని ఉమామహేశ్వరరావు గారితో దేవినేని ఉమామహేశ్వరరావు గారితో ముఖాముఖి కూర్చొని రాష్ట్రంలో ఎన్ని నీటి ప్రాజెక్టులు ఉన్నాయి ఎన్ని కంప్లీట్ అయినాయి ఎన్ని ఇన్కంప్లీట్ అయినాయి పోలవరం ప్రాజెక్ట్ ఎంత దాని ఎస్టిమేషన్ ఎంత దాని కాస్ట్ ఎంత దాని ఎంత నిర్మాణం జరిగింది డయాఫ్రామ్ వాళ్ళు ఎప్పుడు కట్టారు ఎక్కడ కట్టారు ఎంత మట్టి వేశారు ఎంత మట్టి తీశారు ఎంత కాంక్రీట్ వేశారు ఎంత సిమెంట్ వర్క్ జరిగింది ఎంత ఐరన్ వర్క్ జరిగింది ఎన్ని గేట్లు పెట్టారు ఒక్కటంటే ఒక్కటి నీ బ్రతుకు చెప్పని తెలుసా అయ్యేమి అవసరంలా దేవినేని ఉమామహేశ్వరరావు గారు జెండర్ అసాసినేట్ చేయాలి దేవినేని ఉమామహేశ్వరరావు జెండర్ ఏంటి ఈరోజు నీకే కాదు అంబట్టి నీకు డౌట్ ఉన్నా నీ పార్టీలో నీ 151 మంది డౌట్ ఉన్నా సరే తీసుకురా ఎంత మందిని తీసుకొస్తావు తీసుకురా ఆయన మగతనం ఏంటి ఆయన సత్తా ఏంటో చూపిస్తాం మేము కూడా సిగ్గుపడాల ఈ రాష్ట్రానికి ఒక మంత్రివి నువ్వు కొత్తగా బాధ్యతలు తీసుకున్నావు అసలు నీటి ప్రాజెక్టులు ఎన్ని ఎన్ని ప్రాజెక్టులు కంప్లీట్ అయినాయి ఎన్ని ప్రాజెక్టులు మనం చేపట్టాలి పోలవరం నిర్మాణం ఏంటి దాని పరిస్థితి ఏంటి అది ఒక బహుళాత్కరమైన ప్రాజెక్టు దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి ఇవేమీ మాట్లాడకుండా సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నావు ఆయన ఇంట్లో ఆడాలు లేరా మీకు ఇదా రాజకీయం ఒక సిగ్గుమాల రాజకీయం చేసుకుంటూ బ్రతుకుతున్నాను అవసరం ఇది రాష్ట్రానికి